Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA వల్లభనేని వంశీ రెంటికి చెడినట్లేనా? గన్నవరం నియోజకవర్గం రాజకీయం మరోసారి గరం గరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు తెలపడంతో ఏర్పడిన గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 10 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు, వంశీ అనుచరులకు మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు దీనికి కారణమవుతోంది. గత టీడీపీ హయాంలోనూ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ నాయకులు కలిసి వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద అనేక కేసులు పెట్టించడంతో అనేక అవస్థలు పడ్డారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే అదే వంశీ అనుచరులు తమపై పెత్తనం చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వంశీకి నియోజకవర్గ నాయకులకు మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా రాజుకుని నియోజకవర్గంలో హీట్ పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి వంశీపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకటరావుకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలకు దివంగత వైఎస్ఆర్ సన్నిహితుడు 2014 ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు అండగా ఉంటూ వస్తున్నారు. అయితే వైసీపీ మద్దతు ఇచ్చిన సమయంలో వల్లభనేని వంశీ దుట్టా రామచంద్రరావును కలిసి పనిచేద్దామని ప్రతిపాదన పెట్టారు. దానికి అంగీకరించిన దుట్టా ఒకే ఒక షరతు పెట్టారు. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ సమయంలో వంశీ దీనికి అంగీకరించినప్పటికీ ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. వైసీపీ కార్యకర్తలపై వంశీ అనుచరులు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలపై కక్షగట్టి ప్రవర్తించిన వారు మళ్లీ పెత్తనం చేయడం మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చెలరేగింది. కార్యకర్తలు దుట్టా వద్దకు వచ్చి మొర పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో కూడా గత టీడీపీ ప్రభుత్వంలో జరిగినట్లుగానే ఎమ్మెల్యే కార్యాలయం సిఫార్సులతోనే జరుగుతోందన్న ఆవేదన వైసీపీ కార్యకర్తల్లో ఏర్పడింది. అధికారులు వైసీపీ నాయకుల ఆదేశాలను పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వంశీ హనుమాన్ జంక్షన్లోని ఓ వైసీపీ నాయకుడింటికి వచ్చారు. ఆ సమయంలో దుట్ట ఇంటి మీదుగా వెళ్లిన వంశీ కనీసం ఆయనకు తాను వస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వంశీ ఎమ్మెల్యేను నేనే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను నేనే అంటూ చేసిన ప్రకటన వైసీపీ నేతలకు ఒళ్ళు మండేలా చేసింది. లేకపోతే వేరే చోట్ల కానీ మొత్తం ఒక 60-70 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినట్లు ఉంటారు. ఈ 60-70 లక్షల మందిని ఎవరు కష్ట సాధించగలరా? ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేయగలిగిన పనే. రెండోది, నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకడినో ఇద్దరినో మేము కమ్మాళ్ళం, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ తీసేశారు. మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు అమ్మఒడి ఇవ్వలేదు, మేము కమ్మాళ్ళం కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు అని ఒక్కడిని చూపెట్టండి. 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడైనా కులం పేరు చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, సామాజిక పెన్షన్లు కానీ ఒక్కళ్ళకి తీసేసినట్టు చెప్పినా కూడా నేను మీ మాట ఒప్పుకుంటా. ఒక్కడిని చూపెట్టమనండి, కమ్మాళ్ళ మీద ఎవరు కష్ట సాధిస్తున్నారని. అంటే నాకు కష్టం వస్తే అది కులానికి ఆపాదిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే దాన్ని కులానికి ఆపాదిస్తాను. ఇప్పుడు ఈ కులంలో ముస్లింలకు కాపయ్య నాయకుడు మొట్టమొదట కాకతీయుల దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేఎల్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కట్టి. వాస్తవానికి వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ఇచ్చారే కానీ అధికారికంగా పార్టీలో చేరలేదు. పార్టీలో చేరకుండా నియోజకవర్గ పార్టీకి తానే ఇన్ఛార్జ్నని ప్రకటించడం సహజంగానే డాక్టర్ దుట్టా రామచంద్రరావు వర్గాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఇప్పటికే వంశీ అనుచరులతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు దుట్టాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీతో అమీతుమీ తేల్చుకోవడానికే డాక్టర్ దుట్టా సిద్ధమయ్యారు. గతంలో యార్లగడ్డతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగించుకుని వంశీపై యుద్ధానికి ఆయన సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గన్నవరం రాజకీయాల్లో మరింత వేడి పుట్టించాయి. ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అన్నింటినీ సహించాం, ఇక ముందు ఊరుకునేదే లేదు, 10 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాధలు పడాలా, నిన్నటి వరకు రాజ రంపాన పెట్టిన వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని డాక్టర్ దుట్ట మండిపడుతున్నారు. మూర్తి గారి మీద గాంధీ గారి మీద ఇంకెవరి మీద ఒక 10 పెడదామని చెప్పేసాడు, అయిపోయింది.
కేసు విషయంలో ఒకటే డాక్టర్ గారిని తప్పించారు. 9 కేసులు పెట్టారు మా మీద. 9 కేసులకి తిరుగుతూనే ఉన్నాం, ఇంకా 3 కేసులు ఉన్నాయి. అసలు బలమైనటువంటి వాళ్ళు లేని దగ్గర ఎంత బలహీన పెట్టి ఎంత ఏడిపించారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఊళ్ళోనూ ఇదే రకమైనటువంటి తగాదాలు. అదేమంటే అధికారంలో ఉన్నాం, అధికారం యొక్క మదం అలా అనిపించింది. ఆ అధికారం అర్థం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎంతాడి ఎంతాడి ఏడించినటువంటి పరిస్థితి అది. నా కొడుకుని ఎంబడ పెట్టుకుని 4-5 కార్లు వేసుకుని వెళ్ళాం. అక్కడ చూస్తే ఏంటంటే ఒక భక్త ఆడు ఒక భక్త మనం. ఇవాళ యార్నగడ్డ వెంకట్రావు గారు మావాడు మావాడు అని చెప్పి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక్క రోజున వెంకట్రావు గారు ఉద్రేకపడుతుంటే వెంకట్రావు గారు ఆగండి ఉద్రేకం ఉంది అని చెప్పి ఇద్దరం కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్ళాం. ఇంకా పోలింగ్ నడుస్తుంది, 9:30 అయింది కూడా, 11:00 అయింది పోలింగ్ నడుస్తుంది. ఇద్దరం కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్ళాం. కాసేపు పోలింగ్ బూత్లో నుంచున్నాం. నుంచుని పోలింగ్ సార్లు చూసి మళ్ళీ బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పటికి అటు పక్క నుంచి రాయలు ఇస్తున్నారు, ఇటు పక్క నుంచి ఏం చేయలేదు అక్కడ పోలీసు. కారణం అధికారం తెలియజేసింది అప్పుడు, ఇంకా అప్పటికి రిజల్ట్స్ లేవు. కూడా తగిలి గట్టిగా 4-5 రాళ్ళ అప్పుడు ఎలమంచిల రావు గారు అబ్బాయి కూడా తగిలి. సార్ నేను వెంకట్రావు గారిని మీరు వద్దు ఆవేశపడద్దు కొద్ది పక్కన ఉన్నాను అని చెప్పి నేను పక్కన తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినాక పోలీసు వాళ్ళని పిలిచి చెప్పా, ఏంటయ్యా ఇది, వాళ్ళేమో కొడుతున్నారు మేమేమో కొట్టట్లేదు, మీరెందుకు మాయనగాలే కూర్చుంటారు, ఆయన ఎందుకు మెదలట్లేదు అని అడిగితే ఏం చేయాలి సార్ అధికార పార్టీ సార్ అంటారు. అధికార పార్టీ ఏమి మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే ఏమిటి సార్, మీరు కూడా నిదానంగా వెళ్ళిపోండి సార్, మనం వెళ్ళిపోవాల్సిందే తప్ప అధికార పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము పోలీసు వాళ్ళకి లేదు అక్కడ. వాళ్ళు అది గన్నవరం సర్పంచి పాపం సిగరెట్ తాగా పక్కకి వెళితే 4 కొరళ్ళు వచ్చి కొట్టేసి చచ్చింపేశారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పంచాయతీ పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ను తానేనంటూ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనని అంటున్నారు. నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునే ఉద్దేశంతోనే వంశీ ఈ మాటలు అన్నట్లుగా భావిస్తున్నారు. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారికంగా వైసీపీలో చేరతారని కొద్దికాలంగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో ఉప ఎన్నికల్లో తన గెలుపు సునాయాసమవుతుందని ఆయన భావిస్తున్నారు. వైసీపీ తరఫున పోటీ చేస్తే పార్టీ అండ ఎలాగూ ఉంటుందన్న ధీమాతో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలుగా ప్రభుత్వ పథకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మున్ముందు పార్టీలో తన మాటే నెగ్గుతుందన్న సంకేతాలు పంపడానికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేనంటూ ఆయనకు ఆయనగా ప్రకటించుకున్నట్లు చెబుతున్నారు. అయితే వంశీ చేసిన వ్యాఖ్యలు అసలుకే ఎసరు తెచ్చేలా మారుతున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు, కాంగ్రెస్లో వైఎస్కు కీలక అనుచరుడిగా ఉన్న డాక్టర్ దుట్ట రామచంద్రరావును సీఎం వైఎస్ జగన్ తనకు తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా జగన్ పట్టుబట్టినప్పటికీ వ్యక్తిగత కారణాలతో దుట్ట పోటీకి అంగీకరించలేదు. ఆ తర్వాతే యార్లగడ్డ వెంకట్రావును జగన్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు యార్లగడ్డ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవడంతో తనకు ఎదురు లేదని వంశీ భావిస్తున్న తరుణంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో టీడీపీ నేతల పెత్తనం పెరిగిపోవడం వంటి పరిణామాలతో డాక్టర్ దుట్ట వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇన్ఛార్జ్ పదవి తనకే కావాలని జగన్ వద్ద పట్టుబట్టడానికి రెడీ అవుతున్నారు. గన్నవరం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 17 తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. కేవలం 8 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. నేను ఉంచున్నప్పుడు కూడా నేను 9,400తో ఓడిపోయినప్పుడు కూడా గన్నవరంలో 12 స్థానాలు వైసీపీకి 12 స్థానాలు తెలుగుదేశానికి వచ్చాయి. అట్లానే మన గుంటూరు మండలంలో కూడా సమానంగా వచ్చాయి, బాపల్పాడు మండలంలో సమానంగా వచ్చాయి. ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళని 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళని మరి 7-8 ఇచ్చి 17 తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను. ఎవరిచ్చారండి?
ఎవరిచ్చారు? ఎమ్మెల్యే ఇచ్చాడు, ఇంకెవరు ఇస్తారు? రెండోకటి, ఇంకొకటి, మేము ఒక ఎంపీడీసీకి ఇమ్మంటే ఆ ఎంపీడీసీ సీటు ఎవరైతే మాకు 5 సంవత్సరాల నుంచి అక్కడ అపోనెంట్గా ఉన్నాడో, ఎవరైతే అక్కడ శ్మశాన స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నాడో, దానికి అడ్డుపడినటువంటి వాళ్ళం, అతని దగ్గరికి వెళ్ళి బతిమాలకున్న ఎంపీడీసీ సీటుకి మేము ఇప్పించుకోవాలనే పరిస్థితి ఈ ఎమ్మెల్యే తీసుకొస్తే మేము ఊరుకోవాలా? ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయాల్సిన పని? ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. నేను ఇందాక కూడా చెప్పాను, నా అల్లుడి నుంచి ఉంటాడు, నా అల్లుడి నుంచి ఉంటాడు, నా అల్లుడి నుంచి ఉంటాడని చెప్తున్నారు. అవసరమైతే ప్రజలను ఉంచాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకే టిక్కెట్ ఇస్తారంటే ఖచ్చితంగా నేనే క్యాండిడేట్ని. అధికారులకు కూడా చెప్తున్నాను నేను, గన్నవరం నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికైనా, ఏ పేదవాడికైనా కులం లేదు, మతం లేదు, జాతి లేదు, పార్టీ లేదు, ఖచ్చితంగా మీరు పనిచేసి పెట్టండి. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి, కాగితం పట్టరండి, ఫోన్ పట్టరండి, ఇలాంటి మాటలు చెప్తే ఊరుకో, ఖచ్చితంగా ఊరుకో. ఆడ అర్హుడై ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ అతన్ని రికమెండ్ చేసిందా లేదా? అర్హత ఉందా లేదా నువ్వు చూసుకో, పనిచేసి పెట్టు. అంతకు తప్ప ఎక్స్ట్రా ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకో, నిలదీస్తామని కూడా చెప్తున్నా. రైట్. సమావేశంలో ఆయన ఇదే విషయం ప్రకటించారు. 10 రోజుల్లో శుభవార్త చెబుతా, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రాణాలైనా అడ్డు పెడతా అంటూ ఆయన చేసిన ప్రకటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా వంశీ శిబిరంలో గుబులు రేపుతోంది. గన్నవరం నియోజకవర్గానికి అధికారిక ఇన్ఛార్జిగా ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. వలబనేని వంశీని తీవ్రంగా విభేదించే యార్లగడ్డ నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు డాక్టర్ దుట్ట పట్టుబడితే యార్లగడ్డ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. జగన్ కూడా నియోజకవర్గ బాధ్యతల్ని దుట్టాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వలబనేని వంశీకి మంత్రి కొడాలి నాని అండ ఉంది. వంశీ వైసీపీ మద్దతు పలకడానికి కారణం కూడా కొడాలి నానియే అన్నది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితుల్లో జగన్ తన తండ్రి సన్నిహితుడు డాక్టర్ దుట్టాకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తారా, కొడాలి నాని సిఫార్సు వైపు మొగ్గు చూపి వలబనేని వంశీకే పగ్గాలు అప్పగిస్తారా అన్నది చూడాలి.